శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించిన నేటి ఆధునిక మనిషి నైతికంగా రోజురోజుకి దిగజారిపోతున్నాడు. నీతిని పక్కన పెట్టి, మమతను వెనుకకు నెట్టి, మానవతను మట్టుపెట్టి, మారణహోమం రగిల్చి ఈ భూమిని మరుభూమిగా మార్చాడు. సమాజంలో ఎటు చూసినా అశాంతి, అలజడులు, అవినీతి రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో మనిషిలో మానవత్వాన్ని నెలకొల్పడానికి బ్రదర్ సిరాజు గారు వస్తున్నారు. ఆయన ప్రసంగించే అంశము, ఓ మనిషి నీ పయనమెటు. తేదీ ఫిబ్రవరి 8, 2024 సాయంత్రం 6:15. స్థలం క్రోసూరు మార్కెట్ యార్డ్ గ్రౌండ్స్, అమరావతి రోడ్, క్రోసూరు. ఈరోజు మన భారతదేశంలో ఏదైతే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయో, నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత ఇంకా 4% అఘాయిత్యాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రతి సంవత్సరం కేవలం 2022 6,900 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు నమోదు అయ్యాయి. మన భారతదేశంలో ప్రతిరోజు కూడా 20 మన భారత నారిమణులు, మన భారతదేశ సోదరిమణులు ప్రతిరోజు 20 వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి సోదరులారా, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 25,000 ప్రతిరోజు కూడా ఆకలి చావులు చేస్తున్నారు. అందులో 10,000 కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు నేడు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత పురోభివృద్ధిని సాధించినప్పుడు కూడా మనిషి మాత్రం నైతికంగా అంతే అంధాపాతాలానికి కూరుకుపోతున్నాడు రోజు రోజు. స్త్రీలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. తేదీ ఫిబ్రవరి 8, 2024 సాయంత్రం 6:15. స్థలం క్రోసూరు మార్కెట్ యార్డ్ గ్రౌండ్స్, అమరావతి రోడ్, క్రోసూరు.